హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గోడ్ వర్క్స్. ఈరోజు వచ్చేసి నేను హ్యాండిల్ ఈ గార్డ్స్ మాడిఫికేషన్ చేస్తున్నా. సో ఇది నేను ఒక వీడియోలో చూసాను నాకు. సో అది బాగా నచ్చింది. ఈ సైడ్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేద్దాం అనుకున్నా. సో నేను ఒకటి చూసా వీడియోలో ఆ సైడ్కి డిజైన్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో దాని తగ్గట్టు నేను చేయించుకొని దీనికి మోడిఫికేషన్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. సో అది చేయించా, అరౌండ్ నాకు ఒక 1500 వరకు అయింది. సో చలో అది ఫిక్స్ చేసి చూద్దాం. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో ఇది మీకు నేను ఫోటో కూడా పైన పెడతా. నేను యాక్చువల్గా వీడియో చూసింది ఆ ఫోటో గురించి, ఆ ఫోటో వీడియోలో పెడతా పైన. సో ఇది నేను చేయించుకున్నా. 4mm 5mm బోల్ట్ ఇది. ఇది 5mm బోల్ట్, ఇది 3mm బోల్ట్ ఇది. సో నేనే ఇది డ్రిల్ చేయించుకొని మొత్తం నేనే చేయించా. సో ఇది ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసి చూద్దాం లుక్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని సైడ్ ఇవి ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్గా దీనికి బ్లాక్ బోల్ట్స్ వచ్చినాయి ఈ లోపల. సో దానికి ఆ బ్లాక్ బోల్ట్స్ సూట్ అవ్వవు అని చెప్పేసి నేను ఎస్ఎస్వి మెటల్ టైప్ బోల్ట్ తీసుకున్నా. సో ఇప్పుడు అదే ఫిక్స్ చేద్దాం. ప్రతి ఒక్క వస్తువు ఇట్లనే 2-3 సార్లు చేయి జారిపోతుంది. చేయిలో హ్యాండిల్ సరిగ్గా అప్పు. సో చూడడానికి అయితే బాగానే ఉంది. సో అనదర్ సైడ్ కూడా ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ఇది కూడా ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా నేను సిల్వర్ది చేద్దాం అనుకున్నా. గన్ రివాల్వర్ మోడల్లో వస్తుంది. రివాల్వర్కి బుల్లెట్స్ వేస్తామా, ఆ బుల్లెట్స్ దాని మోడల్లో వస్తుంది. కాకపోతే నాకు ఇది నేను అది చేయించలేదు. చూస్తాను అది లేజర్ కటింగ్తో చేయించాలి. అల్యూమినియం దాంతో చేయిద్దాం అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అల్యూమినియం నాకు దొరకలేదు సరిగ్గా. ఆ సైజ్ దొరకలేదు అనమాట అల్యూమినియం. ఇది 1/2 kg బ్రాస్. ఇది 1/2 kg అంటే నాకు తెలిసి ఒక 300 లోపు ఉంటుంది. 300 లోపు. ఉంటుంది బ్రాస్ ఇది. సో చాలా ఫిక్స్ అయిపోయింది. చూద్దాం లుక్ ఎలా ఉంది. హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నాకైతే మస్తు అనిపిస్తుంది. సో కాకపోతే నాకు నా ఐడియా ఏముండంటే ఇది వచ్చేసి అల్యూమినియంలో ఉండి ఈ బుల్లెట్స్ వచ్చేసి బ్రాస్లో ఉండాల్సింది. అయితే బ్రాస్లో బుల్లెట్స్ బ్రాస్లో ఈ స్క్రూస్ చూస్తే 3000
ప్లస్ ఉంది. సో అందుకని నేను తీసేసి బ్రాష్లో తీసుకొని ఇవి మాత్రం మన ఎస్ఎస్వి తీసుకున్నా. ఒక్క స్క్రూ వచ్చేసి 5 రూపీస్ పడింది, ఈ పెద్ద స్క్రూ వచ్చేసి 1 15 రూపీస్ పడింది. సో ఇది గైస్ ఈ చిన్న వీడియో. సో మీకు ఈ హ్యాండిల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో హ్యాండిల్ సైడ్స్ మోడిఫికేషన్. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.